కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరెం సింగిల్ విండో చైర్మన్ తీప్రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బోయినపల్లి మండలంలోని మల్కాపూర్ బుర్గుపల్లి గ్రామాలలో కోరెం సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తీప్రెడ్డి కిషన్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తేమలేని ధాన్యాన్ని తాలు పోలు లేకుండా తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కోరేపు నరేష్, అతికం లచ్చయ్య, ఉప సర్పంచ్ చంద్రయ్య, టిఆర్ఎస్ నాయకులు ముద్దం రవి రైతులు పాల్గొన్నారు. ఈ రోజు బోయినపల్లి మండల్ మల్కాపూర్ బూరుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మల్కాపూర్ గ్రామంలో ముందుగా చేస్తున్నాం. మేమందరం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మ్యాచరు మినిమం 17 రావాలి. తాలు అనేది లేకుండా కొంచెం శుద్ధిగా పట్టి చేయండి. మీకు యుద్ధ ప్రాతిపదికన మీరు వడ్లు వట్టుడు మ్యాచర్ అత్తుడే లేటు. ఎన్ని లారీలైనా ఏ సమస్య బారదాను కానీ శుద్ధిని కానీ ఏ సమస్య లేకుండా కానీ లేకుండా నేను చూస్తానని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన సింగిల్ విండో చైర్మన్ కిషన్ రెడ్డి గారికి మరియు ఉప సర్పంచ్ గారికి